మొదట హైదరాబాద్ వచ్చినప్పుడు సత్యనారాయణ గారికి కథ చెప్పాను. అలాగే నేను భూషణ్ మూడు గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళ రమా ఫిల్మ్స్కే మొదట నేను పనిచేశాను. సో అలాగే ఆయన డైరెక్ట్గా నేను రచయితగా ఆయన సినిమాలకి పనిచేయలేదు, కానీ సహరచయితగా ఉన్న ఆయన సినిమాలకి చాలా వాటికి పనిచేశాను. అండ్ ఒక ప్రేక్షకుడిగా మనందరికీ ఆయనతో ఎంతో అనుబంధం ఉంది. సో ఒక దీంతో ఒక తరం ముగిసిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. చాలా గొప్ప నటుడు, తెలుగు చిత్రసీమ ఎప్పటికీ మర్చిపోలేని, ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకునే నటుడు. ఆయన బతకడం ఒక పండగ. ఇలాంటి వాళ్ళు పది ఇందాక చిరంజీవి గారు ఆయన భార్యతో చెప్తున్నారు, ఆయన పరిపూర్ణమైన జీవితం గడిపారు, ఏ రకమైన కంప్లైంట్లు లేవు అని కరెక్ట్గా చెప్పారు సార్. సో ఆయన నిజంగా ఆయన వెళ్ళిపోయినందుకు నిజంగా మనందరికీ ఆ లోటు ఎప్పటికీ పోడ్చలేదు. చిరంజీవి గారు ఆవిడతో చెప్తున్నారు, మా అందరికీ వ్యాపకాలు ఉంటాయి, మేము మా జీవితాల్లో వెళ్ళిపోతాం, కానీ ఆయనతో మీరు గడిపిన సహజీవనాన్ని మాత్రం ఎవరు ఆ లోటును పోడ్చలేరని చాలా గొప్పగా చెప్పారు సార్. సో ఆవిడ లోటును మాత్రం ఎవరు పోడ్చలేరు తెలుగు సినిమా పరిశ్రమ తరఫున, తెలుగు ప్రేక్షకుల తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టు తెలంగాణ గవర్నమెంట్ తాలూకు జెస్చర్ చాలా 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 గొప్పది. ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.